శాంతి ఈరోజు మురళి డేటు రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మాతా పితల వంశ వృక్షంలోకి రావాలనుకుంటే వారిని పూర్తిగా ఫాలో చేయండి వారి సమానముగా మధురముగా తయారవ్వండి చాలా బాగా చదువుకోండి అని బాబా అంటున్నారు ఈరోజు ప్రశ్న ఏ నిగూఢమైన రహస్యయుక్తమైన మాటలను అర్థం చేసుకునేందుకు చాలా మంచి బుద్ధి అవసరము సమాధానము బ్రహ్మ సరస్వతులు వాస్తవానికి మమ్మ బాబా కారు సరస్వతి బ్రహ్మకు కుమార్తె ఆమె కూడా ఒక బ్రహ్మ కుమారి బ్రహ్మయే మీకు పెద్ద తల్లి కానీ బ్రహ్మ పురుషుడైనందువలన జగదంబను మాత తల్లి అని అన్నారు ఇవి చాలా రహస్యయుక్తమైన నిగూఢమైనటువంటి రహస్యాలు దీనిని అర్థం చేసుకోవాలి అంటే చాలా మంచి బుద్ధి కావాలి సూక్ష్మవతన నివాసి అయిన బ్రహ్మను ప్రజాపిత అని అనరు ప్రజాపిత అంటే ఇక్కడే ఉంటారు ఈ వ్యక్త బ్రహ్మ సంపూర్ణమైనప్పుడు సంపూర్ణ అవ్యక్త బ్రహ్మగా కనిపిస్తారు అక్కడ కేవలం సైగల భాష అంటే మూగ భాష మాత్రమే నడుస్తుంది దేవతల సభ జరుగుతుంది ఇది కూడా అర్థం చేసుకునే గుహ్యమైనటువంటి విషయము అని బాబా అంటున్నారు పాట మాత ఓ మాత మీరు అందరి భాగ్య విధాత శాంతి ఇది ఈశ్వరీయ యూనివర్సిటీ అని పిల్లలకు తెలుసు చదివించేవారు ఎవరు ఈశ్వరుడు కదా ఈశ్వరుడు ఒకే ఒక్కరు వారి శాస్త్రము కూడా ఒక్కటే ఉండాలి ఉదాహరణకి ధర్మస్థాపకులు ఒక్కరే ఉంటారు వారి శాస్త్రము కూడా ఒక్కటే ఉంటుంది చిన్న పెద్ద పుస్తకాలు అనేకం తయారు చేసినా కానీ శాస్త్రము అంటే ఒక్కటే ఉంటుంది ఇది గాడ్ ఫాదర్ స్థాపించిన యూనివర్సిటీ ఫాదర్ స్థాపించిన ఇటువంటి యూనివర్సిటీ మరీది ఉండదు ప్రభుత్వం వారి యూనివర్సిటీ ఉంటుంది దీనిని మదర్ ఫాదర్ల యూనివర్సిటీ అని అంటారు ఏ మదర్ ఫాదర్ గాడ్ గాడెస్ అంటే భగవాన్ భగవతి అని కూడా అంటారు మీరు మాతాపితలు అని కూడా పాడుతూ ఉంటారు అయితే తండ్రే మొదటి వారు భగవాను వాచ భగవంతుడు కూర్చుని చదివిస్తున్నారు మిగిలిన అన్ని చోట్ల మనుషులు మనుషులను చదివిస్తారు ఇక్కడ నిరాకార తండ్రి ఆత్మలైన మనల్ని చదివిస్తూ ఉన్నారు ఈ విచిత్రమైన విషయాన్ని మనుషులు సులభంగా అర్థం చేసుకోలేరు నిరాకార పరంపిత పరమాత్మ గాడ్ ఫాదర్ మమ్మల్ని చదివిస్తున్నారని మీరు తప్ప మరెవ్వరు అనరు ఇక్కడ మిమ్మల్ని పరంపిత పరమాత్మ చదివిస్తున్నారు ఎవరి బుద్ధిలోనూ ఈ విషయాలు ఉండవు చదివేవారి బుద్ధిలో కానీ చదివించేవారి బుద్ధిలో కానీ ఈ విషయాలు ఉండవు ఇక్కడ గాడ్ ఫాదర్ మమ్మల్ని చదివిస్తున్నారు అని మీకు తెలుసు అందరి తండ్రి అత్యంత ఉన్నతమైనవారు వరొక్కరు మాత్రమే వరొక్కరు తప్ప ఏ ఇతర తండ్రి అత్యంత ఉన్నతమైనవారు కాదు బ్రహ్మకు తండ్రి కూడా వారే మిమ్మల్ని చదివించేది కూడా వారే బ్రహ్మ చదివించరు నిరాకార తండ్రి చదివిస్తారు బ్రహ్మ సరస్వతులు యాడమ్ ఈవుల గురించి మనుషులకు తెలుసు కానీ వారి కంటే ఉన్నతులు నిరాకార తండ్రి వారిప్పుడు మళ్ళీ సాకారంలో ఉన్నారు ఆ నిరాకారులు వచ్చి చదివిస్తున్నారు అని పిల్లలు ఇప్పుడు తెలుసుకున్నారు మీకు జ్ఞానం ఇచ్చువారు ఆ గాడ్ ఫాదర్ ఒక్కరే గృహస్థు వ్యవహారంలో ఉంటూ కూడా మీరు జ్ఞానాన్ని చదువుకోవాలి అని వారు అంటున్నారు వాస్తవానికి గృహస్థంలో ఉంటూ ఎవరు చదువుకోరు చాలా కష్టం మీద ఎవరో ఒకరు సెకండ్ కోర్సు తీసుకుంటూ ఉంటారు మమ్మల్ని నిరాకార పరమాత్మ చదివిస్తున్నారని మీకు పూర్తిగా నిశ్చయం ఉంది ఈ సాకార మమ్మ బాబా కూడా వారి ద్వారానే చదువుకుంటున్నారు ఇవి చాలా గుహ్యమైనటువంటి విషయాలు తండ్రి వచ్చి అర్థం చేయించేంత వరకు ఈ విషయాలను ఎవ్వరూ అర్థం చేసుకోలేరు మీరు ఈ సరస్వతిని మమ్మ అని అంటారు కానీ ఈమె బ్రహ్మకు దత్తపుత్రి కానీ మీకు తెలుసు కదా మీరు కూడా దత్తత వారే కానీ మిమ్మల్ని మమ్మ అని అనరు ఇది దైవీ పరివారము మా అమ్మ బాబా దాదా అంటే తాత సోదరి సోదరులు మీరంతా బీకేలు ఈమె కూడా బ్రహ్మకుమారి సరస్వతి కానీ ఆమెను జగదంబ అని అంటారు ఎందుకంటే ఈ బ్రహ్మ పురుషుడు కదా మమ్మను కూడా ఇతని ద్వారా శివబాబయ్య రచించారు కానీ నియమానుసారంగా ఒక మాత కావాలి కదా అంటున్నారు బాబా అందువలనే ఈమెను నిమిత్తముగా చేస్తారు ఇవన్నీ కూడా చాలా రమణీకమైనటువంటి విషయాలు కొత్త వారు అర్థం చేసుకోలేరు ఎంతవరకు వారికి తండ్రి రచనల యొక్క పరిచయం లేదో అర్థం చేసుకోవడం చాలా కష్టము ఇతరులకు కూడా అర్థం చేయించలేరు వేదశాస్త్రాలు మొదలైనవి చదవడము డాక్టర్ కోర్సు చదవడం ఇవన్నీ మనుషుల యొక్క చదువు మనుషులు మనుషులను చదివిస్తారు నేను ఆత్మను ఆత్మలను చదివిస్తున్నాను అని ఎప్పుడూ ఎవ్వరు అనరు ఇక్కడ మిమ్మల్ని దేహాభిమానం నుండి తొలగించి దేహీ అభిమానులుగా తయారు చేస్తాను మొదటి నెంబరు వికారము దేహాభిమానము దేహీ అభిమానిగా ఒక్కరు కూడా లేరు ఆత్మ శరీరము రెండు వేరు వేరు అని తెలుసు కానీ ఆత్మ ఎక్కడి నుండి వస్తుంది ఆత్మకు తండ్రి ఎవరు ఈ విషయాలు వారికి తెలియదు ఇవి నూతన ప్రపంచం కొరకు నూతన విషయాలు కొత్త ఢిల్లీ అని అంటారు కానీ కొత్త ప్రపంచంలో దీని పేరు ఢిల్లీ అని ఉండదు దానిని ఫరిస్తానని అంటారు మొట్టమొదట మేము ఈశ్వరీయ సంతానమని నిశ్చయం ఉండాలి దైవీ సంతానానికి అసురీ సంతానానికి రాత్రికి పగులుకున్నంత వ్యత్యాసం ఉంటుంది వారు భ్రష్టాచారులు మీరు శ్రేష్టాచారులు ఓ పతిత పావన రండి వచ్చి శ్రేష్టాచారులుగా తయారు చేయండి అనే పాటలు కూడా పాడుతూ ఉంటారు కదా గురునానకు కూడా భగవంతుడు వచ్చి మైల బట్టలను ఉతికి శుభ్రం చేస్తారు అని అన్నాడు మీరే పూజ్యులు మీరే పూజారులుగా ఎలా అవుతారో ఇవన్నీ అర్థం చేసుకోవలసినటువంటి రహస్యాలు పరంపిత పరమాత్మ ఒక్కరు మాత్రమే సదా పూజ్య స్థితిలో ఉంటారు వారు లక్ష్మీనారాయణలను పూజ్యులుగా చేశారు వారు కూడా మొదట మాతాపితలను తయారు చేశారు మా అమ్మ బాబాలను దత్తత చేసుకున్నారు పతితులను పావనంగా చేస్తారు పావనంగా తయారు చేసేందుకు వారు వచ్చేది మాత్రం పతిత ప్రపంచంలోనే అందువలన బ్రహ్మ చిత్రాన్ని పైన చూపించారు క్రింద తపస్సు చేస్తూ ఉన్నాడు పతితులను దత్తత చేసుకుంటాడు బ్రహ్మ సరస్వతి మరియు పిల్లల పేర్లు మార్పు చెందాయి బీకేలు దేవీ దేవతలుగా తయారయ్యేందుకు రాజయోగం నేర్చుకుంటున్నారు అని మీకు తెలుసు ఇది ఈశ్వరీయ సంతానము లేక వంశవృక్షము ఒకే విత్తనము నుండి ఈ వంశవృక్షం వెలువడింది అది ఆత్మల యొక్క వంశవృక్షము అని బాబా అంటున్నారు ఇది మనుషుల వంశవృక్షము రుద్రమాల కూడా ఆత్మల వంశవృక్షమే మరి మనుషుల వంశవృక్షం ఏది దేవి దేవతా ధర్మము మరియు క్షత్రియ వైశ్య శూద్ర ఇది రచయిత రచనల యొక్క జ్ఞానము ఈ జ్ఞానాన్ని పిల్లలైన మీరు మాత్రమే వింటారు కానీ నెంబర్ వారీగా ధారణ చేయడం వలన రాజారాణులుగా కూడా అవుతారు మరియు ప్రజలుగా కూడా అవుతారు మా బాబాను ఫాలో చేసేందుకు చాలా మధురంగా తయారయ్యేందుకు పురుషార్థం చేయాలి మా అమ్మ మధురమైనది అందువలన అందరూ ఆమెను గుర్తు చేసుకుంటారు ఈ మమ్మ బాబా మరియు పిల్లలైన మిమ్మల్ని మధురంగా చేసేవారు శుబాబా మమ్మ బాబా మరియు మంచి రీతిగా చదువుకొని పిల్లలదే ఈ వంశవృక్షము వారు చాలా మధురంగా ఉండాలి సరస్వతి చేతికి వీణను ఇచ్చారు కృష్ణుని చేతికి మురళిని ఇచ్చారు కేవలం పేర్లు మార్పు చేస్తారు బాబా అంటున్నారు బాగా చదువుకోండి ఎలాగైతే చదువుకునే విద్యార్థుల బుద్ధిలో మొత్తం హిస్టరీ జాగ్రఫీ ఎంత ఉంటుందో అలా మీ బుద్ధిలో కూడా ఈ చదువు ఉండాలి అని బాబా అంటున్నారు ఆ విద్యార్థుల బుద్ధిలో మహమ్మద్ గజని ఎప్పుడు వచ్చాడో ఏ విధంగా లూటీ చేసుకుని పోయాడో ముసల్మాన్లు ఫలానా చోట యుద్ధం చేస్తారు అని మొదలైన విషయాలన్నీ ఉంటాయి ఇస్లాం మతస్థులు బౌద్ధ మతస్థులు ఎవరైతే వచ్చారో వారందరి చరిత్రలు అందరికీ తెలుసు కానీ అనంతమైన హిస్టరీ జాగ్రఫీ గురించి మాత్రం ఎవ్వరికీ తెలియదు కొత్త ప్రపంచము మళ్ళీ పాత ప్రపంచముగా ఎలాగా అవుతుందో డ్రామా ఎక్కడి నుండి ప్రారంభమవుతుందో ఎవరికీ తెలియదు అని బాబా అంటున్నారు మూలవతనము సూక్ష్మవతనము తరువాత స్థూలవతనము ఈ చక్రం ఎలా తిరుగుతూ ఉంటుందో ఈ చదువంతా పిల్లలైన మీరిప్పుడు చదువుతూ ఉన్నారు ఈ చక్రం ఎలా తిరుగుతూ ఉంటుందో ఈ చదువంతా పిల్లలైన మీరు ఇప్పుడు చదువుతూ ఉన్నారు మూలవతనము ఆత్మల నివాస స్థానము సూక్ష్మవతనంలో బ్రహ్మ విష్ణు శంకరులు ఉంటారు ఏ ఆత్మలైతే మొదట పావనంగా ఉండేవారో వారే మళ్ళీ ఎలా పతితులుగా అయిపోయారో మళ్ళీ వారే ఎలా పావనంగా అవుతారో ఈ విషయాలన్నీ మీకు అర్థం చేయించబడతాయి సూక్ష్మవతన వాసులైన బ్రహ్మను ప్రజాపిత అని అనరు ప్రజాపిత ఇక్కడే ఉన్నారు మీకు సాక్షాత్కారం అవుతుంది ఎప్పుడైతే వ్యక్త బ్రహ్మ పవిత్రమైపోతాడో అక్కడ సంపూర్ణ అవ్యక్త రూపము కనిపిస్తుంది తెల్లని ప్రకాశముతో ఉన్నటువంటి సూక్ష్మ రూపం ఉంటుంది అని బాబా అంటున్నారు మాటలు కూడా సైగలతోనే నడుస్తాయి సూక్ష్మవతనం అంటే ఏమిటి అక్కడకు ఎవరు వెళ్ళగలరో మీకు తెలుసు కదా అక్కడ మీరు మా అమ్మ బాబాలను చూస్తారు అక్కడకు దేవతలు కూడా వస్తారు సభ జరుపుతారు ఎందుకంటే దేవతలు పతిత ప్రపంచములు పాదం కూడా మోపజాలరు అందువలన సూక్ష్మవతనంలో కలుసుకుంటారు తల్లిగారు ఇంటివారు అత్తగారింటివారు అందరూ అక్కడే కలుసుకుంటారు లేకుంటే బ్రాహ్మణులైనా మీరు దేవతలైనా వారు ఎలా కలుసుకుంటారు కాబట్టి ఇది కలుసుకునేందుకు యుక్తి అంటున్నారు బాబా సన్ముఖంలో సాక్షాత్కారం చేసుకోవడం కూడా బుద్ధి ద్వారా తెలుసుకోవడము ఇదంతా కూడా డ్రామాలో ఫిక్స్ అయిపోయి ఉంది అని బాబా చెప్తున్నారు మీరాదేవికి ఇంటిలోనే వైకుంఠం సాక్షాత్కరం అయ్యేది మీరాదేవికి కూడా ఇంటిలోనే స్వర్గం అయ్యేది డ్యాన్స్ చేసేది ప్రారంభంలో మీకు కూడా చాలా సాక్షాత్కారాలు జరిగాయి రాజ్యపాలన ఎలా జరుగుతుందో అక్కడ ఆచార వ్యవహారాలు ఎలా ఉంటాయో అన్నీ తెలిపేవారు అప్పుడు మీరు చాలా కొద్ది మంది మాత్రమే ఉండేవారు మిగిలిన వారంతా చివరిలో చూస్తారు ప్రపంచంలోని వారు పరస్పరం పోట్లాడుతూ జగడాలాడుతూ ఉంటారు మీరు మాత్రం సాక్షాత్కారాలు చేసుకుంటూ ఉంటారు రక్షించండి రక్షించండి అనే మనుషుల శబ్దాలు మిన్ను ముడుతూ ఉంటాయి కొంతమందిది మట్టిలో కలిసిపోతుంది ఈ సమయంలో ప్రజల పైన ప్రజారాజ్యం ఉంది అయినా వారి హోదా ఎంత గొప్పగా ఉంది అంటున్నారు బాబా ఈ సమయంలో ఎవరి బుద్ధి కూడా పరమాత్మతో లేనందువలన వారిని గుర్తించనే గుర్తించరు ఒక్కసారి తన బాలుని గురించి తెలుసుకుంటూనే అతని ప్రీతి జోడింపబడుతుంది గుర్తింపు లేకుంటే ప్రీతి ఉండదు మీలో కూడా ప్రీతి నెంబర్ వారీగా ఉంది నిరంతరము సేవ చేసి ప్రీతి ఉండాలి కానీ ఆ ప్రీతముణ్ణి మర్చిపోతూ ఉంటారు అని బాబా అంటున్నారు నేను కూడా మధ్య మధ్యలో మర్చిపోతూ ఉంటాను అని ఈ బ్రహ్మ కూడా చెప్తున్నారు పిల్లలైన మీకు మళ్ళీ ఐదు వేల సంవత్సరాల తరువాత మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి పరమాత్మను స్మృతి చెయ్యండి ఈ స్మృతి ద్వారానే వికర్మలు భస్మమవుతాయి అనే శిక్షణ లభిస్తుంది ఇప్పుడు వికర్మ జీతులుగా అవ్వాలి మొట్టమొదట ఎవరైతే సత్యయుగంలోకి వస్తారో వారినే వికర్మాజీత్ అని అంటారు పతితులను వికర్మలు అని పావనులను సుకర్మలు అని అంటారు వికర్మాజీత్ రాజ్యము సత్యయుగంలో ఉంటుంది ఆ తర్వాత వికర్మలు వారి సగము ప్రారంభమవుతుంది రెండు వేల ఐదు వందల సంవత్సరాలు వికర్మాజీతులుగా ఉండి తర్వాత వారే వికర్మలు చేసేవారిగా అయిపోతారు మీరిప్పుడు వికర్మాజీత్ రాజ్యంలో వచ్చేందుకు పురుషార్థాన్ని చేస్తూ ఉన్నారు మోహాజీత్ రాజు కథ చాలా పెద్దది పతిత రాజ్యం ఎప్పుడు నడుస్తుందో పావన రాజ్యం ఎప్పుడు నడుస్తుందో ఈ విషయాలన్నీ మీకు తెలుసు శివబాబా పావనంగా చేస్తారు వారిది కూడా చిత్రం ఉంది రావణుడు పతితులుగా చేస్తాడు అతని చిత్రం కూడా ఉంది ఇప్పుడు ఉండేది ఖచ్చితముగా రావణ రాజ్యమే అని పిల్లలైన మీకు తెలుసు కావున సృష్టి చక్ర చిత్రం పైన నేటి భారతదేశము రేపటి భారతదేశము అని వ్రాయాలి తప్పకుండా ఇది యూనివర్సిటీయే కదా అని బాబా అంటున్నారు ఇది అని మీకు తెలుసు ఇక్కడ అకాల మృత్యువులు జరుగుతూనే ఉంటాయి అక్కడ అలా జరగదు అందువలన దానిని అమరలోకము అని అంటారు రామరాజ్యము సతీయుగము నుండి ప్రారంభమవుతుంది రావణ రాజ్యము ద్వాపర యుగం నుండి ప్రారంభమవుతుంది ఈ విషయాలన్నీ మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు ఈ విషయంలో మనుషులందరూ కుంభ వలె నిద్రపోతూ ఉన్నారు అంటున్నారు బాబా నేను పిల్లలైన మీకు రహస్యాలన్నీ అర్థం చేయిస్తాను ఇందులో ఈ బ్రహ్మ సరస్వతులు కూడా వచ్చేస్తారు ఈమె జగదంబ మహిమను పెంచేందుకే వీరికి ఇంత గాయనము ఉంది వాస్తవానికి పెద్ద తల్లి అంటే బ్రహ్మబాబయే కానీ శరీరం చూస్తే పురుషునిది ఇవి చాలా రహస్యమైనటువంటి విషయాలు జగదంబకు తప్పకుండా ఎవరో ఒకరు తల్లి ఉంటారు కదా బ్రహ్మకేమో కుమార్తె కానీ సరస్వతికి తల్లి ఎవరు ఎవరి ద్వారా ఈమెను రచించారు బ్రహ్మ ద్వారానే కదా కనుక అర్థం చేసుకునేందుకు చాలా మంచి బుద్ధి కావాలి కుమారులు చాలా బాగా అర్థం చేసుకుంటారు అని బాబా అంటున్నారు మమ్మ కూడా కుమారియే బ్రహ్మచర్యం భంగమైతే ధారణ జరగదు గృహస్థు ధర్మమైతే సతీగంలో కూడా ఉండేది వారిని పావనులు అని అంటారు ఇక్కడ ఉండేవారంతా పతితులే శ్రీకృష్ణుణ్ణి ఎంతగా మహిమ చేస్తారు సర్వగుణ సంపన్నులు పదహారు కళ్ళ సంపూర్ణులు ఇక్కడ ఏ మనిషి కూడా ఆ విధంగా అంటే శ్రీకృష్ణుని వలె ఉండరు అక్కడ రావణ రాజ్యమే ఉండదు దేహ అహంకారము అనే పేరు కూడా ఉండదు అని బాబా అంటున్నారు అక్కడ వారికి మేము ఈ పాత దేహాన్ని వదిలి మరొకటి తీసుకుంటామనే జ్ఞానం ఉంటుంది కానీ ఆత్మాభిమానులుగా ఉండరు మేము ఈ పాత దేహాన్ని వదిలి మరొకటి తీసుకుంటాననే జ్ఞానం ఉంటుంది ఆత్మాభిమానులుగా ఉంటారు ఇక్కడ ఉండేవారు దేహాభిమానులు మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండి అని ఇప్పుడు మీకు నేర్పించబడుతుంది మీరు ఈ పాత శరీరాన్ని వదిలి తిరిగి వెళ్ళాలి మళ్ళీ నూతన శరీరాన్ని నూతన ప్రపంచంలో తీసుకుంటారు అని బాబా అంటున్నారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియస్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్యసారము ఫస్ట్ పాయింట్ నిరంతరము స్మృతిలో ఉండేందుకు ఒక్క తండ్రితోనే హృదయపూర్వకమైనటువంటి ప్రీతి కలిగి ఉండాలి ప్రీతముణ్ణి ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు సెకండ్ పాయింట్ వికర్మ జీత రాజ్యంలో వెళ్ళాలి అంటే మొదట మీరు మోహాజీతలుగా అవ్వండి అంటున్నారు బాబా సుకర్ములు చెయ్యాలి ఏ విధమైనటువంటి వికర్మ చేయకూడదు వరదానము సూక్ష్మ చెకింగ్ ద్వారా పాపాల భారాన్ని సమాప్తం చేసుకుని సమాన లేక సంపన్న భవ సారాంశము ఒకవేళ ఏదైనా అసత్యాన్ని లేక వ్యర్థాన్ని చూసి దానిని వాయుమండలంలో వ్యాపింపచేయడము కూడా పాపమే ఇది మనసులో ఇముడ్చుకోవాలి అంటున్నారు బాబా అలా కాక వ్యాపింప చేయడం కూడా పాపం యొక్క అవసరమే అవుతుంది ఈ చిన్న చిన్న పాపాలు ఎగిరే కళను అనుభవం చేయడాన్ని సమాప్తం చేసేస్తాయి ఇటువంటి సమాచారాన్ని వారిపైన కూడా పాపం పెరుగుతుంది అంతకంటే ఎక్కువ పాపం వినిపించే వారిపైన పెరుగుతూ ఉంటుంది అందువలన సూక్ష్మంగా చెక్ చేసుకుని అటువంటి పాప భారాన్ని సమాప్తం చేసేయండి అని బాబా అంటున్నారు అప్పుడే మీరు తండ్రి సమానముగా సంపన్నముగా సమానముగా అవ్వగలుగుతారు స్లోగన్ సాకులు చెప్పడం మర్జి చేస్తే అంటే మానిస్తే బేహెద్దు వైరాగ్య ఎమర్జ్ అవుతుంది అనగా మీలో ఉత్పన్నమవుతుంది అని బాబా అంటున్నారు अच्छा ओम शांति